ప్రైజ్ ద లార్డ్ కర్తృకు స్తోత్రం ఉండవదాగి హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు అంశం ఏంటంటే ఇంద నాలిన్ తలైపు ఎన్నవెంట్రా క్రైస్తవ బాధ్యతలు క్రిస్తవ కడమైగల్ ప్రతి క్రైస్తవుడు బాధ్యత కలిగి జీవించాలి ఈ లోకం ఒవ్వొరు క్రిస్తవును ఇంద ఉలగతలే కడమై ఉల్లవనాగే జీవిక వేండు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే క్రిస్తవ వాల్క ఎప్పుడు ఇరుకురదెండి చున్నాలి క్రైస్తవుడు బాధ్యతలు రెండు కలిసి ప్రయాణం చేస్తారు క్రిస్తవును కడమైలు ఇరండు ముండ్రాం ఇణైందు అవర్గల్ ప్రయాణిపార్గల్ మన చివరి జీవితం అంత కాలము ప్రయాణం చేస్తుంటాయి బాధ్యతలు మనతో నమ్ముడి వాళ్ళనాల్ ముళ్ళుకే నమ్ముడి కడమైలు నమ్మై నమ్మోడు కూడా వాళ్ళకు వందుకుంటే ఇరుక్కం అందుకే క్రైస్తవుడు అంటే బాధ్యత కలిగిన వ్యక్తి అని ఈ లోకంలో పిలుస్తారు ఆగవే క్రిస్తవన్ ఎన్రాల్ కడమై ఉళ్ళవన్ ఎన్ ఇంద ఉలగతులే అలైత్తు కొండరుపారు నిన్ను నన్ను చూసి కూడా ప్రజలు అలాగే అనుకోవాలి ఉన్నయ్యం ఎన్నయ్యం పార్తు కూడా జనంగలు అప్పటితాన్ నినైక్క వేండు ఈయన క్రైస్తవుడు బాధ్యత కలిగిన వ్యక్తి అనుకోవాలి ఈవన్ క్రిస్తవన్ ఈవన్ కడమై ఉళ్ళవన్ ఎన్ను నినైక్క వేండు ఈ లోకంలో జీవించినంత కాలం అలాగా మనం ఉండాలి ఇంద ఉలగతులే వాళ్ళగిర నాట్కులెల్లాం నాం అప్పటితాన్ ఇరుక్క వేండు క్రైస్తవ బాధ్యతయుడు ఎలా ఉంటాడు క్రిస్తవ కడమై ఉళ్ళవని ఎప్పుడు ఇరుపాన్ ప్రేమించాలి ఇతరులని పిరరై అన్బు కూర వేండు దేవుని ప్రేమించాలి ఇతరులను ప్రేమించాలి దేవుని అన్బు కూర వేండు పిరరయం అన్బు కూర వేండు దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి దేవుని అన్బు కూర వేండు దేవుని అన్బై పిరరకు పగిందు కొడుక వేండు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంలోకి నడపాలి ఇతరులని పరిశుద్ధమై జీవిక వేండు పిరరై పరిశుద్ధమై నడత వేండు క్రీస్తు మార్గంలో జీవించాలి ఇతరులను క్రీస్తు మార్గంలోకి నడపాలి క్రీస్తువిన్ వాళ్ళకి వలిలే నడక వేండు పిరరయం క్రీస్తువ వలిలే నడత వేండు క్రీస్తు సత్యం నేర్చుకొని జీవించాలి ఇతరులకు కూడా క్రీస్తు సత్యంలోకి నడిపించాలి క్రీస్తువినుడియ ఉన్మయై కట్టుకొండు వాళ్ళ వేండు పిరరకు కట్టు కొడుతూ అవర్లై క్రీస్తుకు వలి నడత వేండు క్రీస్తే జీవం అని తెలుసుకొని ఇతరులకు కూడా నేర్పించాలి అలాగా క్రైస్తవ జీవితం గొప్ప జీవితం అని క్రీస్తువే జీవన్ ఎందు చొల్లి క్రీస్తవన్ అరిందు పిరరయం క్రీస్తువ జీవనుకులాగా వలి నడత వేండు ఈ ఇతరులు అంటే ఎవరు పిరరెన్రాల్ యార్ ఈ కుటుంబము ఉన్నడి కుటుంబం నీ స్నేహితులు నీ బంధువులు ఉన్నడి ఉరవినర్గలు ఉన్నడి నంబర్గల్ నీ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ ఉమ్మై చుట్టి ఇరుకురే యావరు నీ జీవిత ప్రయాణ అంత కాలము ఉన్నడి జీవనుల నాట్కలెల్లాం నీకు తెలిసిన వారు నువ్వు మాట్లాడిన వ్యక్తులందరూ నీ అరిందవర్గలు ఉన్నోడు పేసినవర్గలు ఎల్లోరు కూడా వీళ్ళందరూ ఇతరులుగా అనుకోవచ్చు ఇవర్గలు ఎల్లోరు కూడా నీ పిరర్ ఎన్ను నినైక్కలా నీ బాధ్యత ఏంటంటే ఉన్నడియ కడమ ఎన్నవెన్రా దేవుని ప్రేమించి ఇతరులను కూడా దేవుని ప్రేమలోకి నడపాలి నీ దేవుని అన్బు కూర్ందు పిరరై కూడా కర్తుడి అన్బుకుల్లాగా వెళ్ళి నడత వేండు నిత్య జీవంలోకి వారిని నడపాలి నిత్య జీవనుకుల్లాగా వారిని నడత వేండు ఈ విషయంలో మనము స్వార్థంగా ఉండకుండా నిస్వార్థంగా ఉండాలి ఇంద కార్యతలే నాం సుయమా ఇరామల్ నాం సుయమట్టవర్లాగా జీవిక వేండు అసలు బాధ్యత అంటే ఏంటి కడమై ఎన్రాల్ ఎన్నే క్రైస్తవ బాధ్యత అంటే ఏంటి క్రీస్తవ కడమై ఎన్రాల్ ఎన్నే క్రీస్తు దేవుని మీద ఆధారపడడం దేవుని సార్ందిరుపదు మంచి నిర్ణయాలు తీసుకోవడం నల్ల తీర్మానంగా ఎడుతుకొల్వదు మీ జవాబు మీ చేసే పనులకి మీరే జవాబు நீங்களே பொறுப்பேற்று இருப்பதும் இதுதான் கிறிஸ்தவ வாழ்க்கை மன கிறிஸ்தவ பாத்தியத்தை மொதட்டா சூஸ்குந்தாம் நாம் கிறிஸ்தவர்களுடைய கடமை முதலாவதாக பார்ப்போம் தேவன் வாக்கியம் அத்தியாயம் செய்யடமும் சதவடமே மொதட்டி பாத்தியத்தா உண்டு கிறிஸ்தவ வாழ்க்கை என்ற முதலாவதாக பரிசுத்த வேதாகமத்தை வாசித்து வாசித்த வசனத்தை கடைபிடிப்பதே கிறிஸ்தவ கடமையாக இருக்கிறது ரெண்டோ திமுத்தி பிரகாரம் ரெண்டோ அத்தியாயம் 15 வசனம்லோ இரண்டு திமுத்திக்கு எழுந்த நிருபம் இரண்டாம் அதிகாரத்தின் 15 வசனத்தில் சதுக்குந்தாம் வாசிப்போம் தேவனி எதிட యోగ్యునిగాను సిగ్గుపడనకర్లేని పనివానిగాను సత్యవాక్యంని సరిగా ఉపదేశించు దేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము నీ వెట్కపడాద ఊళియకారునాయం సత్య వసనత్తి నిదానమాయ్ బోధిక్కిరవనాయం ఉన్నై దేవునికి ముంబాగ ఉత్తమనాగ నిరుత్తుంబడి జాగ్రత్తయాయిరు నిన్ను నీవు దేవునికి కనపరుచుకోవడం ఇది ఒక గొప్ప క్రైస్తవ బాధ్యత దేవునికి ముంబాగే ఉన్నై నీ నిరుత్తికొల్వదు పెరియ కడమై దేవుని ఎదుట నీవు సిగ్గుపడనక్కరలకు లేదు దేవునికి ముంబాగ నీ వెట్కపడ తేవయిల్లై అలాగా మనం క్రైస్తవ జీవితం జీవించాలి అప్పేర్పట్టే క్రీస్తవ వాళ్ళకే నాం వాళ్ళ వేండు రెండవ బాధ్యత ఏం కలిగి ఉండాలి ఇరండావది కడమ ఎన్నే ఉడైవర్లా ఇరుక వేండు మన కుటుంబాలతో మనం వ్యవహరించాలి ఆ విధానం మంచి విధానం కలిగి ఉండాలి నమ్ముడి కుటుంబతారుకు కూడా విలక్కి చొల్లకూడి అంత పేర్పట్ట కడమై ఉళ్ళవర్లాగా ఇరుక వేండు కుటుంబాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో అది ఒక గొప్ప క్రైస్తవ బాధ్యతగా ఉంది ఉన్నడి కుటుంబత్తై ఎప్పటి గవనిత్తుకుంటురా ఇది ఒక పెరియ క్రీస్తవ
கடமையா இருக்கிறது. మొదటి తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే మొదల్ తిమోతికి ఎల్దర్ నిర్భమ 5వ అధికారத்தின் 8వ వసనத்தை வாசிக்கும் பொழுது ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసం కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ஒருவன் தன் சொந்த ஜனங்களையும் விசேஷமாக தன் வீட்டாரையும் விசாரியாமற் போனால் அவன் விசுவாசத்தை மறுதளித்தவனும் அவிசுவாசியிலும் கெட்டவனுமாயிருப்பான். மன குடும்பாணி ஜாகிரதாக சூஸ்கோவாலி வசன பிரகாரம் தெளிச்சேஸ்து. இந்த வசனத்தின்படியாக இந்த வசனம் சொல்லுகிறது, நம்முடைய குடும்பத்தை நாம் ஜாக்கிரதையாய் கவனிக்க வேண்டும். குடும்பம்ல காவல்சின அவசரத்தில் மனம் தீர்ச்சாலி. நம்முடைய குடும்பத்தாருடைய தேவைகளை நாம் சந்திக்க வேண்டும். குடும்பம்ல காவல்சின சௌகரியாலும் மனம் இவ்வாலி. குடும்பத்தாருக்கு தேவையான எல்லா சௌகரியங்களையும் நாம் கொடுக்க வேண்டும். குடும்பாணி பிரேமிச்சாலி. குடும்பத்தை அன்பு கூற வேண்டும். దేవుడికి ఇష్టమైన పని అది. అది దేవునికి విరుపమైన ఒక వేళై. నువ్వు ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఉండకూడదు. నీ ఒక పొరుపు ఇల్లాదే ఆలాగ ఇరుకకూడదు. అది క్రైస్తవ జీవితం కాదు. అది క్రీస్తవ జీవియం అల్లే. క్రైస్తవ బాధ్యత అంటే నువ్వు కుటుంబానికి బాధ్యత కలిగి ఉండాలి. క్రీస్తవ పొరుపు ఎందు చొన్నాల్ ఉన్ కుటుంబతే కురిత పొరుపు నీ ఉల్లవనాగ ఇరుక. లేకుంటే నువ్వు ఈ వచన ప్రకారం చెడ్డవాడు అద్వానమై ఉన్నావు. ఇల్ల ఎందు చొన్నాల్ ఇంద వసనతిన్బడియాగే నీ విశ్వాసతిల్ మరుదలిక్రవనం విశ్వాసతిలం కెట్టవనమా ఇరుకరా. నీ జీవితము మంచి జీవితం కలిగి ఉండాలి. నీవు ఉన్నడి వాల్కేలే నీ నల్ల కడమై పొరుపు ఉల్లవనాగ ఇరుక వేండి. నీ కుటుంబాన్ని కూడా మంచి జీవితంలోకి నడిపించాలి. ఉన్నడి కుటుంబతారే కూడా ఒక నల్ల పాదయిలే వలి నడత వేండి. నీ భార్య పిల్లల్ని పెద్దవారిని కుటుంబ సభ్యులందరిని మంచి చూసుకోవాలి. ఉన్నడి కుటుంబతల ఇరుకర సిరియోర్ వాలిబర్ పెరియోర్ ముదియోర్ ఎల్లోరియం నీ సరియై గవనిత్తు పార్తుకొనాలి. అలా చేస్తున్నావా లేదా నువ్వు గమనించుకో ఒకసారి. అప్పటి నీ గమనిత్తుకొండిరుకరాయా ఇల్లయా ఎంచు ఉన్నాయి నీ ఆరాయింది పార్తుకో. అలా నువ్వు కుటుంబాన్ని ప్రేమించి కుటుంబ సౌకర్యాలు తీరుస్తున్నావు అంటే క్రైస్తవ బాధ్యత కలిగి ఉన్నట్లు. అప్పటి నీ ఉన్నడి కుటుంబతారే గమనిత్తు అవి తేవైలు సంధికరాయి చున్నాలు నీ కుటుంబత్తిలుల్లవర్గల్ మేల్ అక్కరై పొరుపుల్లవనాగ నీ ఇరుకరా. లేదంటే క్రైస్తవ బాధ్యత నుంచి తప్పించుకొని ఈ లోకంలో తిరుగుతున్నావు. ఇల్ల ఎందు చున్నాలు క్రైస్తవునుడి కడమైగలై పొరుపుగలై విట్టి విట్టి ఇంత ఉలగతులే వీణాయి చుట్టి కొండిరుకరా. ఈ చీకటి లోకంలో నువ్వు తిరుగుతున్నట్లు బాధ్యత కలిగి లేకున్నట్లయితే నీ పొరుపుగల్ కడమైగలు ఇల్లామలు వాళ్ళగిరాయి ఎందు చున్నాల్ ఈరులిలే నీ నడమాడిగిరాయి ఎన్ అర్థమా. నువ్వు చేస్తున్న కష్టము ఆ జీతం కుటుంబానికి తీసుకొచ్చి వారిని పోషిస్తున్నావా లేదా గమనించుకో. నీ వేలు చేసి సంపాదించిన వరుమానతే కొండు వంద ఉన్న వీటారే పోషికరాయా ఇల్లయా ఉన్నై నీ ఆరైంది పార్తుకొల్. చాలా మంది తల్లిదండ్రులు అనేక పెట్రోర్గై పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. పిల్లలే మిగ జాగ్రత్తగా పార్తుకొల్ల వేండిమని నినైపార్గ. చిన్న చిన్న ఉదాహరణలు మనం జీవితంలో చూసినట్లయితే నమ్ముడి వాల్కేలే సిరియ సిరియ ఊమైగలే నాం పార్పోం ఎందు చొన్నాల్. ఒకవేళ మంచి ఆహారం ఇంట్లో తయారైనట్లయితే ఒకవేళ వీట్లే నల్ల ఆగారం ఆయతపడు ఎందు చొన్నాల్. పిల్లలు తింటున్నట్లయితే పిల్లలు సాపిట్టుకొండిరుపార్గల్ ఎన్రాల్. ఒకవేళ భార్య భర్తని తినడానికి పిలిస్తే ఒకవేళ మనవి కణవని ఆగారం ఉట్కొల్లుగా వాంగ ఎన్ అలైతాల్. భర్త ఇలా అంటాడు కణవని ఇప్పుడు చొల్లువా మొదటిగా పిల్లలు తినని అంటాడు. మొదలవదాగా పిల్లలు సాపిట. ఎందుకంటే దాని వెనకలో గొప్ప కారణం ఉంది. ఏనిన్న చొన్నాల్ అదికి పిర్పాడు పెరియ రహస్యం ఇరుకు. ఆ మంచి భోజనం మన పిల్లలు సంతోషంగా తినాలి కడుపు నిండా తినాలని ఆశిస్తాడు తండ్రి. అంద నల్ల భోజనత్తై నమ్ముడి పిల్లలు వైరార తృప్తి సాపిడ వేండి మీరు తగప్పని నినైపా. ఇది భార్య తప్పకుండా గమనిస్తుంది. ఇది మనవి కండిపాగే గమనిత్తుకుంటురుపా. అప్పుడు భార్య భర్తతో ఏమంటుందంటే అప్పుడు మనవి కనవనోడు ఎన్న చొల్వాలని చున్నాడు. తర్వాత మన ఇద్దరం కలిసి తిందాం అంటుంది. పిరుపాడు ఇరువరం ఇనైంది నాం సాపిడువోం ఎందు చొల్వా. అదే తల్లిదండ్రుల కలిగిన గొప్ప ప్రేమ బాధ్యత. అది తాను పెట్రోర్గల్కి ఉడయ పెరియ పొరుపు కడమై. ఈ క్రైస్తవ బాధ్యతను చూసి మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఇంత ఇప్పేర్పట్ట క్రీస్తవ పొరుపుగలై కండు దేవుని నమ్ముడి పితావాగి దేవుని రొంబ సంతోషపడువా. ఎందుకంటే ఆయన మన అందరికి తండ్రి అయి ఉన్నాడు. ఏనిండు చున్నాల్ అవర్ నమ్ ఎల్లోరుకుం పితావా ఇరుకరా. నీ చిన్న చిన్న త్యాగాలు చేసి పిల్లల్ని సంతోషపరచాలి అనుకుంటే ఆయన ఇంకా గొప్ప త్యాగం మన కోసం చేసి ఉన్నాడు. వారింగల్ ఇంత ఉలగతరమైన పెట్రోర్గల్ సిరియ సిరియ త్యాగంగల్ చేసి పిల్లలు సంతోషమా ఇరుకుంబడి విరుంబిగిరార్గల్ ఎందు చున్నాల్ నమ్ముడి పరమపిత నమకాగ పెరియ త్యాగతే చేసి నమ్మై సంతోషపడతీగరా. మరి ఎలా నీ బాధ్యత కలిగి ఉన్నావు కుటుంబం పట్ల ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు ఉన్నుడి కుటుంబత్తిని పచ్చతి నీ ఎప్పేర్పట్ట పొరుపు కడమై ఉల్లవనా ఇరుకరా ఎన్బదై ఉన్నై నీ ఆరాయింది పార్తుకొల్. దీంట్లో సేవకులు కూడా వస్తారు. ఇదిలో ఊళ్ళియకారులు కూడా వరువార్గల్. నీ కుటుంబం ఒక సంఘమై ఉంది. ఉన్నడి కుటుంబం ఒక సభయాయి ఇరుకరా. నీ సంఘాని పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఉన్నడి సభయిన్ పచ్చతుల నీ ఎప్పటి నడుందుకుంటురా? స్వార్థంగా ఉన్నావా నిస్వార్థంగా సంఘాన్ని నడుపుతున్నావా? సుయనలమాయి నడతిగిరాయా ఇల్లై దేవునుడియే
చిత్తతిరుంబడి సభయై నడిగిరాయ బాధ్యతగా నువ్వు నడిపిస్తున్నావు అని సంఘాన్ని ఒకసారి ఆలోచించుకో ఉన్నడి సభయై పొరుపుల్లవనగే కడమయోడు నడిగిరాయ ఇలయ ఉన్నై నీ ఆరాయింది పార్తుకొల్ సంఘమంతా నువ్వు ఒక కుటుంబము సంఘమంతా నీ చేతిలో ఉంది సభై ములువదు ఒక కుటుంబం సభై ములువదు ఉన్నడే కరత్తులో ఇరుకురదు నువ్వు ఒక కాపరివై ఉన్నావు నీ ఒక మేయ్పనాయి ఇరుకురాయ్ నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి నీ ఉన్న సభయే ఎప్పటి నడిగిరాయ్ ఎంబదే సట్టు ఆరాయింది పార్తుకొల్ నిజమైన క్రైస్తవుడు ఇలా చేస్తాడు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు ఒక మెయ్యాన క్రైస్తవుని ఇప్పటి సేవాన్ తన కుటుంబతే నంగు అరిందు అదే పరామరిత్తు కొండ్రుపాన్ నేను చూశాను కొంతమందిని నా సిలరే పార్తే నా సొంత జీవితంలో చూశాను మా బంధుమిత్రుల్లో ఎన్నడే సొంత వాళ్ళకి ఎన్నడే ఉరవినర్గలే నేను పార్తురుకరే ఒక వ్యక్తి తాగి తాగుబోతుగా మారి ఒరువర్ కుడితు కుడిగారరాయ్ మారి 45 సంవత్సరాల్లోనే మరణించాడు 48 వర్షత్తుకుల్లాగవే మరితుపోనాడు ఆ పిల్లలు కూడా అలవాటు చేసి ఉన్నాడు పిల్లలు ఇక్కడే పలకబడుతురుకర ఆ అబ్బాయి కూడా అంద మగనం కూడా 40 సంవత్సరాల లోపే మరణించాడు 40 వయసుకుల్లాగవే మరితుపోనాడు క్రైస్తవ బాధ్యత కలిగి ఉన్నప్పుడు క్రైస్తవ పొరుపు కడమై ఉల్లవనా ఇరుకు బలదు ఇలాంటి చెడు కార్యాలకు మనం దూరం ఉంటాము ఇప్పేర్పట్ట కెట్ట కార్యములకు నాం విలగి ఇరుపో మూడవ క్రైస్తవ బాధ్యత ఏందో మనం చూసుకుందాం మూడవది క్రైస్తవ కడమ ఎన్నై ఎనబడే పార్పో మనం డబ్బును సంపాదించాలి నాం పణతై సంపాదిక వేండు సంపాదించే విధానం ఉండాలి జాగ్రత్తగా ఖర్చు చేసే విధానం తెలుసుకోవాలి సంపాదిత పణతై జాగ్రత్తగా సెలవలిక కూడియ కార్యములు అరిందు కొల్ల వేండు హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం ఇలా సెలవిస్తుంది హెబ్రీయులకు నిరూపం 13వ అధికారం 5వ వచనం ఇప్పుడు చెల్లుగిరది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా నీంగల్ పనాస ఇల్లాదవర్లాయ్ నడుందు ఉంగలుకు ఇరుక్రవైగల్ పోదుమెన్று ఎన్నుంగల్ నాన్ ఉన్నై విట్టు విలగదుమిల్లై ఉన్నై కైవిడదుమిల్లై ఎన్று అవర్ చెల్లి ఇరుకరారే ధనాశ మనం కలిగి ఉండకూడదు పణ ఆశై ఇల్లాదవర్లాగ నాం ఇరుక్క వేండు అత్యాశ కలిగి ఉండకూడదు నాం అలవుకు అధికమై ఆశపట్టి ఇరుక్క కూడదు ఉన్న వాటితో తృప్తి చెందాలి ఇరుక్కరదు ఇలియే నాం తృప్తి అడయ వేండు అప్పుడు అది దేవుడు మన తోడు ఉంటాడు కాపాడతాడు అప్పుడు ఇరుక్కుం బొలుదు దేవుడు నమకు తుణయా ఇరుపార్ నమ్మై కాపార్ కొంతమంది అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు సిలర్ వంద పణతై వీణాయి సెలవలిత్తు కొండిరుపారు అవసరం లేని ఖర్చులు చేసుకుంటూ విలాసవంత జీవితం జీవిస్తారు దేవ ఎట్రే సెలవులే చేదుకొండు అవర్గల్ తేవయిల్లాద వాళ్ళకి వాళ్ళు కొండిరుపార్కు కొంతమంది అయితే వారి కోసమే ఖర్చు చేసుకుంటారు కానీ వారి కుటుంబాన్ని పట్టించుకోరు సిలరు అవర్గలకు అవర్గలే సెలవలిత్తుకొల్వార్గలు తవిరే కుటుంబత్తారు సెలవలిక్క మాట్టారు ఇంటికి డబ్బులు తీసుకురారు మొత్తం ఖర్చు చేస్తారు ఫ్రెండ్స్ తో వీటికి పణతై కొండు వర మాట్టాంగ నంబర్లోడు చెంది ఎల్లా పణతై సెలవలిత్తుకొల్వారు చెడు అలవాట్లకు వెళ్ళిపోతారు కెట్ట పలకంగులకు ఆలావార్గల్ ఇంట్లో డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తారు వీటిలో పణతై కొడుపుదొరుకు అలువార్గల్ బయట ఎంతో మందికి ఖర్చు చేయడానికి రెడీ వెళ్ళే ఎత్రయో పేరుకు సెలవలిపదకు అవర్గల్ ఆయత్తమాయిరుపార్గల్ డబ్బు పట్ల నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలని ఇక్కడ తెలియజేస్తున్నారు మూడవ క్రైస్తవ బాధ్యత మూడవది క్రైస్తవ కడమై పొరుపులే ఆండవర్ చెల్లిగారు పణతై కురితు నీ జాగ్రత్తగా ఇరుక వేండు దీనికి ఒక ఉదాహరణ నేను తెలియజేస్తున్నాను ఇదర్కు నాను ఒక ఊమయ్యి నాను ఉంగలకు చెల్లిగరేను నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు నాను అరసాంగత్లే పని పురిందు కొండిరుకుం బొలుదు ఈ డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలియదు ఇంత పణతై ఎప్పటి నాను సంపాదిక్క వేండుమె నాకు తెలియదు 2005లో నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు 2005వ మరుడతుల పరిశుద్ధావినాలే నా నిరపపట్ట బొలుదు అప్పుడు నాకు ఒక ఆశ కలిగి ఉంది అప్పుడు నాను ఒక ఆశ ఉల్లవనాయి ఏదో ఎలాగో అలాగా దేవుని సేవ చేయాలి ఎప్పుడో ఒక విధత్తుల ఆండుడి ఊలియత్తి చేయ వేండు కానీ నాను నాకు బోధించడం రాదు అనాలు ఉపదేశిప్పది ఎనకు తెలియదు ఇతరుల ముందు మాట్లాడే శక్తి నాకు లేదు సిగ్గుపడేవాడిని పిరరుకు ముంబాగ పేసకూడియే అంద బెలన్ ఎనకు తిరణ ఇల్లై నాను వెట్కపట్టు కొండిరుపే చాలా తక్కువ మాట్లాడేవాడిని నాను మిగవం కురిగియే వార్తగలే పేసకూడియవాడి ఇదే ఒక పెద్ద వీక్నెస్ గా మా కంపెనీలో ఉండేది ఎన్నుడి తొలిచాలు ఎన్నై కురితు దానే ఇది ఒక బలవీనమై ఉంది ప్రతి ఒక్క పెద్ద ఆఫీసర్స్ అనేవారు నువ్వు చాలా తక్కువ మాట్లాడతావని అనేక పెరియ అధికారులు చెల్లువార్గల్ నీకు రొంబ కురైవా పేసరింగ పని మాత్రం బాగా చేస్తావు కానీ మాటలు చాలా తక్కువ మాట్లాడతావు నీ వేలై మట్టు నన్రా చేదు కొండిరుకరాయ్ అనాల వార్తగలో మిగవం సిల సిల వార్తగలే మట్టుమే పేసుకురా అప్పుడు నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇలాగే అనుకున్నాను అప్పుడు పరిశుద్ధ ఆవిరాలే
நிரப்பப்பட்டபொழுது நான் இப்படித்தான் நினைத்தேன். நான் எலாகோ மாட்லாடலேனோ. நான் என்னால எப்படியும் பேச முடியாது. சேவகுளுக்கு அందరికి సహాయం చేస్తే అయిపోతుంది కదా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అనుకున్నాను. நமக்கு அரசாங்க பணி இருக்குதல்லவா ஆகவே ஊழியக்காரர்கள் எல்லோருக்கும் உதவி செய்தால் போதுமே என்று நினைத்தேன். அப்புறம் அட்டு இட்டு చూసేవాణ్ణి. அப்பொழுது அப்படி இப்படி பார்த்து கொண்டிருந்தேன். சின்ன சின்ன சேவகுளுக்கு சமஸ்யா వస్తే சிறிய சிறிய ஊழியக்காரர்களுக்கு பிரச்சனைகள் வந்தா நாதே டபுள் లేకపోయినా లోన్ తీసుకొని వారికి ఇచ్చేవాడు. என்னிடத்தில் பணம் இல்லை என்று சொன்னாலும் கூட கடன் வாங்கி அவர்களுக்கு கொடுப்பேன். 2008 లో నాకు వివాహం జరిగింది. 2008 వరుడతల ఎనకు తిరుమణం నడంది. అప్పుడు నేను నా భార్య కూడా కలిసి ఇలా చేసేవాళ్ళం. అప్పుడు నేను ఎన్ మనవి ఇరువరం చేర్ந்து நாங்கள் இப்படி செய்வோம். ఇద్దరం కలిసి ఏ సేవకుడికైతే డబ్బులు లేవో వారికి సహాయం చేసేవాళ్ళం. అప్పుడు ఇరువరం చేర్ந்து ఎంత ఊలికారునికి పణం ఇల్లయో అవర్గలకు நாங்கள் உதவி செய்வோம். మాదర్ లేకపోయినా కూడా లోన్ల మీద లోన్లు తీసుకొని సహాయం చేసేవాళ్ళం. ఎంగలిడతల ఇల్ల என்று சொன்னாலும் கூட நாங்கள் கடன் மேல் கடன் வாங்கி இப்படியாக செய்து கொண்டிருந்தோம். இது தேவன் சித்தமாய் ఉంది. ఎందుక దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడని ఆశించాము. இது தேவனுடைய சித்தமாய் இருக்கிறது. தேவன் இதை கொண்டு நம்மை அதிகமாய் ஆசீர்வதிப்பார் என்று நினைத்தோம். ஆனால் ஒரு ரோஜு சமயம் வந்துச்சு. ஆனால் ஒரு நாள் நேரம் வந்தது. நான் சாலரி கண்டே டபுள்ங்க இஎம்ஐ கட்டாலசி வந்துச்சு. என்னுடைய சம்பளத்தை விட நான் இரண்டு மடங்காக மாதம் மாதம் செலுத்த வேண்டியது வந்தது. நான் சாலரி 40,000 ఉంటే 80,000 இஎம்ஐ கட்டாலசி வந்துச்சு. என்னுடைய சம்பளம் 40,000 இருந்தால் நான் 80,000 கட்ட வேண்டிய சூழ்நிலைக்கு தள்ளப்பட்டேன். 10 சவுத்ரால் கடிச்சிந்தி. இப்படி 10 வருடங்கள் கடந்து போனது. ஒரு அப்பு தீர்ச்சடானுக்கு இன்னொரு அப்பு கட்டாலசி வந்துச்சு. ஒரு கடன் தீர்ப்பதற்கு இன்னொரு கடன் அடைத்தெடுக்க வாங்க வேண்டியதா இருந்தது. சிவருக்கு சேவை செய்யலாம்னு ராஜினாமா செய்தான் உத்தியோகம். முடிவுக்கு ஊழியம் செய்யும்படியாக நான் வேலையை ராஜினாமா செய்து விட்டேன். வச்சின டபுள் தோடு கூட நான் கட்டலேக போயானோ. வந்த பணத்தோடு கூட நான் வாங்கின கடன்களை செலுத்த முடியவில்லை. சிவருக்கு உன்ன ஃபிளாட்டின் கூட அம்மேசானோ. முடிவுக்கு எனக்கு இருந்ததானே இடத்தை கூட நான் விட்டு ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు వాడగ వీట్లో ఇక్కడ. అప్పుడు అన్ని అప్పులు తీర్చుకున్నాను. అప్పుడు ఎలా కడన్గలై తీర్చుకొండే. సరిగా ఈ వాక్యం నేను తయారు చేస్తున్నప్పుడు నేను సరియా ఇంద వసనతై ఆయతపడితి పరిశుద్ధాత్మ నాకు తెలియజేసింది ఏంటంటే పరిశుద్ధ ఆవియన దేవుని ఎనకు తెలియపడితి నీవు చేసిన తప్పు ప్రజలకు చెప్పు అంటున్నారు. నీ సేయదే తవరై జనంగలకు చెల్లెంద్రు చెన్నా. నేను అప్పుడు అన్నాను ఈ వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు నేను ఈ వసనతకు ఆయతం ఆగుంబొలుదు చెన్నేను. దేవా నీ సేవకులకు నేను సహాయం చేశాను. ఆండవరే నాను ఉండే ఊళ్ళేకారులకు ఉదవి చేదేన్. ఆస్తి పాస్తులు అన్ని పోయినా కూడా పర్వాలేదు. ఎన్నుడే చొత్తుకులు ఎలా పోనాలం పర్వాయిల్లై. కానీ నాకు ఈ పరిస్థితుల నుంచి బయటికి రప్పించమని అడిగాను. ఆనాల్ ఎనై ఇంద సూళ్ళనలిని కూడా వెలియే కొండువారుం ఎందు చెన్నే. అప్పుడు పరిశుద్ధాత్మ నాకు తెలియజేసింది ఏందంటే అప్పుడు పరిశుద్ధ ఆవియనవర్ ఎనకు తెలియపడితిన దయాలత్వం ప్రేమ కలిగి ఉన్నావు. కరెక్టే ఆ ఫలాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నీ ఇరకము అన్బు ఐరుకర అంద కనిగల్ ఉడయవనా ఇరుకరే అది నల్లదు. కానీ నా జ్ఞానం నువ్వు వాడలేదు. ఆనాల్ ఎన్నుడి జ్ఞానతై నీ పయన్పడితి కొల్లవిల్లై. డబ్బుని ఎలా సంపాదించాలో డబ్బుని ఎలా ఖర్చు చేయాలో నా జ్ఞానం తోటి నువ్వు నడవలేదు. పణతై ఎప్పటి సంపాదించ వేండు పణతై ఎప్పటి సెలవలిక వేండు ఎన్నుడి జ్ఞానతోడి నీ నడకవిల్లై. మరి ముఖ్యంగా ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడలేకుండా అందరికి సహాయం చేసావు. కురిపాగే ఆవియానవరాలే నీ నడతపడామల్ అనేకరికి ఉదవి చేసి కొండ్రుందా. ఎంతో మంది నీకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఉన్నారు. అనేకరు నీకు పణతై కొడామల్ உன்னை வஞ்சித்திருக்கிறார்கள். இதே கொப்ப காரணமாய் உண்டு. இதுதான் பெரிய காரணமாய் இருக்கிறது. நீ தகர் உன்ன டப்புளு சம்பாதிச்சடானிக்கு உன்னிடத்தில் இருக்கிற பணத்தை சம்பாதிப்பதற்கு நா ஞானமு பரிசுத்தாத்ம நடப்பிம்பு உண்டாலே அன்றுநாடு தேவுடு. என்னுடைய ஞானம் என்னுடைய வழிநடத்துதல் உனக்கு இருக்க வேண்டும் என்று பரிசுத்த ஆவியானவர் சொல்கிறார். ఈ రోజు ఈ సమయంలో నీతో నాతో தேவుడు మాట్లాడుతున్నాడు. இந்த நாளிலே உன்னோடு என்னோடு பரிசுத்த ஆவியான தேவன் பேசுகிறார். பரிசுத்தாத்ம நடப்பிம்புதோ மனனி நடுமாంటున్నాడు. பரிசுத்த ஆவியின் வழிநடத்துதலோடு கூட நம்மை நடக்கும்படி అప్పుడే నీవు నేను దీవించబడతాం. అప్పుడు తా నీయు నానుం కూడా ఆశీర్వదికపడువో. దేవుని ప్రజల బాధ్యతలు కొన్ని తెలుసుకుందాం. దేవునుడే జనంగలుడే పొరుపుగలై కడమైగలై సిలవట్టే నాం అరిందుకొల్లువో. దేవుని ప్రజల బాధ్యతలు ఎలా ఉండాలంటే దేవునుడే జనంగలుడే పొరుపుగల్ కడమైగలు ఎప్పటిరుక వేండి. మొదటిగా వారి ఆలోచనలు పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మొదలవదాగే అవరుడే ఆలోచనలిలే దేవునుడే దేవుడే కడమై ఉల్లదాయి ఇరుక వేండు. సామెతలు 23:7 ప్రకారం నీతిమూలుగులు 23వ అధికారతిన 7వ వచనతినిబడి చదువుకుందాం మనం. వాసిత్తుకొల్వో. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పెను గాని అది హృదయం నుండి వచ్చుట మాట కాదు. అవన్ హృదయత్తిన్ నినైవు ఎప్పుడియో అప్పుడియే అవన్ ఇరుకరాన్ పుసియం బాణం పన్నుం ఎన్ను అవన్ ఉన్నోడే సొన్నాలో
அவன் இருதயம் உன்னோடே இராது. நீயும் நேரும் மஞ்சி ஆலோசனை கலிகி உண்டாலி. நீயும் நானும் ஒரு நல்ல ஆலோசனைகளை உடையவர்களாய் இருக்க வேண்டும். மஞ்சி ஆலோசனை கலிகின உண்ணட்லைத்தே நல்ல ஆலோசனைகளை உடையவர்களாய் இருப்போம் என்று சொன்னான். துராசாலக்கு வெபிச்சாரானுக்கு மனமு வெல்லமோ நாம் வெபிச்சாரத்திற்கும் வேசித்தனத்திற்கும் போக மாட்டோம். నరహత్యలకు ఇలాంటి అసత్యమైన మాటలు మాట్లాడము. ఇప్పటి సత్యం ఇల్లాదే తేవీ ఇల్లాదే కొలై పాదకమైన వార్తలు నాం పేసమాటం. దేవుని ప్రజల బాధ్యత రెండవది మనం చూద్దాం. ఇరండవదాగి దేవుని క్రీస్తువునుడియ పొరుపు కడమై పార్పో. వారు ఏమి విశ్వసిస్తున్నారో దాని పట్ల వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. అవర్గలు ఎదై విశ్వసిక్రార్గలో అదిన్ పచ్యత్లే అవర్గలు పొరుపు கடமை உள்ளவர்களாக இருக்க வேண்டும். ரட்சகுடைய இயேசு கிறிஸ்துவை விசுவாசிస్తున్నారా లేదా తెలుసుకోవాలి. ரட்சகராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசிக்கிறார்களா இல்லையா என்பதை அறிந்து கொள்ள வேண்டும். மனுஷலందని ரட்சణలోకి நடப்பிస్తున్నారా విశ్వాసం తోటి మనం గమనించుకోవాలి. மனிதர்கள் எல்லோரையும் ரட்சிப்புக்குள்ளாக நடத்துகிறார்களா தேவன் மேல் வைத்த விசுவாசத்தை கொண்டு என்பதை நாம் அறிந்து கொள்ள வேண்டும். మొదటి తిమోతి 2వ అధ్యాయం 3 నుంచి 4వ వచనంలో ఇలా తెలియజేస్తుంది. 1 తిమోతికి ఇలా నిర్వం 2వ అధికారத்தின் 3-4 వచనங்கள் இப்படி சொல்லுகிறது. 4వ వచనం చూసినట్లయితే 4వ వచనத்தை பார்க்கும் பொழுது ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలవారై ఉండవలయని నిశ్చయించుతున్నాడు. எல்லா மனுஷரும் రక్షிக்கப்படவும் సత్యத்தை அறிகிற அறிவை அடையவும் அவர் சித்தமுள்ளவராய் இருக்கிறார். ரட்சண மனம் பொந்தி சத்தியம்னி கணுக்கோவாலంట మనం. நாம் రక్షிக்கப்பட்டு சத்தியத்தை அறிகிற அறிவை நாம் அடைய வேண்டும். అలాంటి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని కోరిక. அப்பேர்பட்ட ஞானம் உடையவராய் இருக்கும்படி தேவன் விரும்பி கொண்டிருக்கிறார். వినటవల మనకు విశ్వాసం కలుగుతుంది. கேட்பதினாலே நமக்கு விசுவாசம் வருகிறது. దేవునిపై యేసు వాక్యంపై విశ్వాసం కలుగుతుంది. దేవునిడి கேட்பதினாலே கேள்வி வருகிறது. கேள்வி దేవునిడి வார்த்தையினாலே வருகிறது. అందుకే మనము విశ్వాసము ఏం కలిగి మో దాని పట్ల జాగ్రత్తగా బాధ్యత కలిగి ఉండాలి. ఆగ్వే నాం ఎన్న విశ్వాసం ఉడేవర్లా ఇరుక్రోమో అంత విశ్వాసతి కొండు మిగవు பொறுப்பு கடமை உள்ளவர்களாக நாம் இருக்க வேண்டும். மூடாவ தேவுனி பிரஜல பாத்தியத மனம் ஏம் கலிகி உண்டாலంటే மூன்றாவது தேவுனுடைய ஜனங்களுடைய பொறுப்பு கடமை என்னவா இருக்கிறது. பலக்கே ప్రతి மாட பட்ல பாத்தியத கலிகி உண்டாலி. அவர்கள் பேசும் ஒவ்வொரு வார்த்தையில கூட அவர்கள் பொறுப்பு கடமை உள்ளவர்களாக இருக்க வேண்டும். இயேசு பிரபு மத்தேயு வார்த்தல இல்ல அன்றுநாடு 12వ அத்தியாயంలో ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மத்தேயுவின் சுவிசேஷம் 12వ அதிகாரத்தில் இப்படி சொல்கிறார். 36 37 లో ఇలా చదివిస్తున్నారు. 36 37 వసనங்களை இப்படி சொல்கிறார். మనం చదువుకుందాం. 37 37వ వసనతి వాసిపోం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదవు. నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదవు. உன் வார்த்தைகளினாலே நீதிமான் என்று தீர்க்கப்படுவாய் அல்லது உன் வார்த்தைகளினாலே குற்றவாளி என்று தீர்க்கப்படுவாய் என்றார். 36వ వచనం చూస్తే 36వ వసనతి వాసిக்கும் பொழுது నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలు గూర్చి விமர்ச தினமும் லெக்க செப்பவல்சி உன்னதி. மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் யாவையும் குறித்து நியாய தீர்ப்பு நாளிலே கணக்கு ஒப்புவிக்க வேண்டும் என்று உங்களுக்கு சொல்லுகிறேன். நீ மாட்டால் மஞ்சி வைத்தே மஞ்சி வாடிகா உண்டா. உன்னுடைய வார்த்தைகள் நல்ல வார்த்தைகளா இருந்தால் நீ நல்லவனா இருப்பா. ஒருவேளை நீ மாட்டால் செட்டை வெர்த்தமே உண்டா நீ அபராதிக்கு சந்தின வியக்திவி. ஒருவேளை உன்னுடைய வார்த்தைகள் தீமையான வார்த்தைகள் வீணான வார்த்தைகள் என்று சொன்னால் நீ குற்றவாளியாக தீர்க்கப்படுவா. அப்பவாதி ஆன சாத்தானுக்கு சந்தின வியக்திகா உண்டா. நீ பொல்லா உங்கான இருக்கிற பிசாசுக்கு சார்ந்தவனா இருப்பா. அதுக்கே தேவனு பிரஜலாயின மனமு பல்கே மாட்டால் பட்ல பாத்தியத கலிகி உண்டு. ஆகவே தேவனுடைய ஜனங்களாகிய நாம் பேசுகிற வார்த்தைகளினாலே நாம் மிகவும் பொறுப்பு கடமை உள்ளவர்களாக இருக்க வேண்டும். 4వది மனம் చూసుకుందాం. 4వదాయి நாம் பார்த்துக்கொள்ளு. தேவன் ప్రజల బాధ్యత ఎలా ఉండాలంటే தேவனுடைய ஜனங்களுடைய பொறுப்பு கடமை எப்படி இருக்க வேண்டும். வார் చేసే பண்ல பட்ல பாத்தியத கலிகி உண்டாலி. அவர்கள் செய்கிற வேலைகளிலே கூட அவர்கள் பொறுப்பு கடமை உள்ளவர்களாக இருக்க வேண்டும். 2వ కొరింథీయుల 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఉంటుంది. 2 కొరింథీయుల నిరూపం 5వ అధికారం 10వ వచనத்துல இருக்கும். ఎందుకంటే మనము దేవుని న్యాయపీఠం ఎదురుగా నిలబడి ఉండాలి. ఏనென்றால் நாம் எப்பொழுதும் தேவனுடைய న్యాయస్థానத்துக்கு முன்பாக நிற்க வேண்டும். దేవుని ఎదుట నిలబడి మనము న్యాయం పొందబోతున్నాము. దేవునికి முன்பாக నిండు நாம் న్యాయத்தை நாம் பெற போகிறோம். మంచి క్రియలు చేసిన వారు చెడ్డ క్రియలు చేసిన వారు అక్కడ నిల్చుంటారు. பாருங்கள் శరీరத்திலே நல்ல క్రియలు செய்தவர்கள் கெட்ட தீமை క్రియలు செய்தவர்கள் அங்க நிற்பார்கள். நீ దేహంతో చేసిన ప్రతి ఒక్క దానికి ఫలితం అక్కడ పొందాల్సి వస్తుంది. ఉన్నడియ శరీరத்தினாலே செய்த ஒவ்வொரு காரியம் அங்கே நீ பலன் அனுபவிக்க வேண்டும். செடு చేస్తే యేసు ఎడమ వైపును చూసి ఇట్లాంటాడు. தீமை செய்தவர்களை பார்த்து ஆண்டவர் இடதுபுறத்தில் இருக்கிறவர்களை இப்படி சொல்லுவார். செப்பிம்பபடின வாரலாரா அன்றாடு. சபிக்கப்பட்டவர்களே என்று சொல்லுவார். செடு சேசே
వారిని యేసు దూరంగా ఉంచుతాడు. తీమై సేగరవలై దేవుని దూరమాక్కువార్. నిత్యాజ్ఞలకు పొమ్మంటాడు. నిత్య ఆజ్ఞనైకుల్లాగే తల్లువార్. ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తావో, నీ ఎప్పుడు నల్లే వేలేగలై చేయవాయో, యేసుకు దగ్గరై ఉంటావు, యేసువుకి కిట్టే నెరింగిరుపా. చెడు పనులు చేస్తే సాతానికి దగ్గరై ఉంటావు, తీమయమైన కార్యములు చేయబడు పిశాచుకి నెరింగిరుపా. ఐదవది, దేవుని ప్రజలు బాధ్యత కలిగి ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఐదవది, దేవునుడి జనంగల్ ఎప్పటి ఎప్పేర్పట్ట పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుపార్లో, వారు ఇవ్వడం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. అవర్గల్ కొడుపదిలే కూడే అవర్గల్ పొరుపుల్లవర్లాగ కడమై ఉన్నవర్లాగ ఇరుపార్గ. దేవునికి సేవకి ఇచ్చే హృదయం కలిగి ఉంటారు. దేవునికం దేవునుడి ఊళ్యత్రికం కొడుక కూడియే హృదయం ఉన్నవర్లాగ ఇరుపార్గ. మలాకి 3:8 చూసినట్లయితే, మల్కియావిన్ దీర్ఘదర్శన పుస్తకం 3:8 పార్కం బొలుదు, అక్కడ మానవునికి కోసం ఇలా తెలియజేస్తున్నారు. అంగు మనిదను కాగ ఈ విధమై తెలియపడుతున్నారు. దేవుని దగ్గర నువ్వు దొంగలిస్తావా అని అడుగుతున్నారు. నీ దేవుని వంచికలామా ఎందు కేట్కిరారు. అందుకే మనం ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. ఆగవే నాం కొడుకుల హృదయం ఉన్నవర్లాగ ఇరుక వేండి. ఆరవది, దేవుని ప్రజలది ఎలా బాధ్యత ఉందో చూసుకుందాం. ఆరవది, దేవునిడి జనంగల్ ఎప్పేర్పట్ట పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుక వేండి ఎందు పార్పో. వారు బాధ్యత కలిగి ఉండాలి. అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లాగ ఇరుక వేండి. దేవుని బోధించే వారి బోధించే బోధ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఉపదేశిప్పదిలే కూడా అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుక వేండు. నువ్వు ఏం బోధిస్తున్నావో దాని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నీ ఎదై ఉపదేశం పండిగిరాయో అదిలే నీ పొరుపు కడమై ఉన్నవనా ఇరుక వేండు. ఎందుకంటే ఇక్కడ యాకోబు 3:1 చూసినట్లయితే, ఏనెండు చున్నాలు ఇంక యాకోబు 3:1 పార్కం బొలుదు, బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకు కఠినమైన దండన ఇరుకరా. అందుకే బోధకులు కాకుండా ఉండండి అంటున్నారు. ఆగవే ఉంగలిలే అనేకరు బోధకరా ఇరుపదే నలమెండు చెల్లిగిరా. ప్రతి బోధకుడికి బాధ్యత ఏముంటుంది అంటే, ఒవ్వొరు బోధకులకు పొరుపు కడమ ఎన్నయనరా. ఈ ఆత్మని రక్షించుకునే బాధ్యత ఉంది. ఉన్నుడి ఆత్మవై రక్షించుకొల్లకూడియే పొరుపు కడమ. నీవు బోధించే దాన్ని బట్టి వినువారి ఆత్మను కూడా రక్షించే బాధ్యత నీకు ఉంది. నీ యారు యారుకు బోధకం పండిగిరాయో అంత ఆత్మాకలై కూడా రక్షకులై వల నడతకూడదానే పొరుపు ఉనకు ఇరుకరదు. అందుకే నీ బోధ పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆగవే నీ ఉపదేశం పండిగిర ఉపదేశత్తై కొండు నీ మిగవం జాగ్రత్త ఉన్నవనాయిరు. ప్రతి క్రైస్తవుడు చెప్పిన పలికే మాటలు కూడా అలా ఉండాలి. ఒవ్వొరు క్రైస్తవునం సొల్లిగిర వార్తలు అప్పుడు ఇరుక వేండు. మన బాధ్యత కలిగి ఉండాలి. నాం పొరుపుగల్ ఉడేవరా ఇరుక వేండు. మరొకసారి ధ్యాని దేవుని ఆలోచనలు, దేవుని ప్రజల ఆలోచనలు ఎలా ఉండాలి? బాధ్యతలు దేవుని దేవ జనంగలుడియ ఆలోచనలు పొరుపుగా ఎప్పుడు ఇరుక వేండు. వారి ఆలోచన పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అవర్గల్ ఆలోచనలే అవర్గల్ పొరుపుల్లవర్లాగ ఇరుక వేండు. వారి పలికే మాటల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. యేసుం వార్తగలిలే అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుక వేండు. వారి విశ్వాసం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. విశ్వాసంతో కొండ అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుక వేండు. వారు చేసే పనుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. సైగర వేలేగలిలే అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లాగ ఇరుక వేండు. వారి ఇచ్చే హృదయం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అవర్గల్ కొడుకుకు హృదయం ఉన్నవర్లాగ అంత కొడుకుడియ పొరుపు కడమై ఉన్నవర్లా ఇరుక వేండు. వారు బోధించే బోధ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఉపదేశం పన్ను ఉపదేశత్తులే కూడా అవర్గల్ పొరుపు కడమై ఉన్నవర్లాగ ఇరుక వేండు. ప్రార్థించుకుందాం. జపిత్తుకొల్వ. స్తోత్రం యేసయ్య, నీకే స్తుతి స్తోత్రం వందనాలు. ఆండవరే ఉమ్మకే నాంగల్ స్తోత్రంగల్ ఏరెడుకురోం. మాకు ప్రభా క్రైస్తవ బాధ్యతలు తెలియజేసినందుకు స్తోత్రం. ఆండవరే ఎంగలకు క్రైస్తవునుడియ పొరుపుగల్ కడమైగల్ తెలివితినదకై స్తోత్రం. మరి ముఖ్యంగా నీ వాక్యాన్ని ధ్యానించి నడుచుకునేలాగా మమ్మల్ని బాధ్యత ఇచ్చినందుకు స్తోత్రం. విశేషమాక వసనత్తి వాసిత్తు అతని బడి నడకకూడే పొరుపు కడమై కొడుతబడే స్తోత్రం. కుటుంబాన్ని ప్రేమించే బాధ్యత ఇచ్చినందుకు స్తోత్రం. కుటుంబత్తై నేసికూడే పొరుపు కడమై కొడుతబడే స్తోత్రం. డబ్బుని ఎలా సంపాదించాలో తెలియచేసినందుకు స్తోత్రం. పణత్తై ఎప్పటి సంపాదిక వేండుమో ఎన్ను నాంగల్ కట్టు కొడుతబడే పొరుపు కొడుతబడే స్తోత్రం. మా ఆలోచన పట్ల బాధ్యత పట్ల ఎలా ఉండాలో నేర్పించినందుకు స్తోత్రం. ఎంగలుడి ఆలోచనలే నాంగల్ ఎప్పటి పొరుపుల్లవర్లా ఇరుక వేణుమో కట్టుకొడితేనదకై స్తోత్రం. మా మాటల పట్ల మా పనుల పట్ల ఎలా ఉండాలో తెలియజేసినందుకు స్తోత్రం. ఎంగలుడి క్రియగలిలే ఎంగుడి వార్తగలిలే నాంగల్ ఎప్పటి కడం పొరుపుల్లవర్లా ఇరుక వేణుమో కట్టుకొడితేనే స్తోత్రం. ఇచ్చే హృదయం కలిగి ఉన్నందుకు తెలియజేసినందుకు స్తోత్రం. కొడుకుర హృదయం ఉన్నవర్లా ఇరుక వేణుమెండ్రు పొరుపు ఎంగలకు కట్టుకొడితేనదకాక స్తోత్రం. మేము బోధించే బోధలు ప్రభు దాని పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆండవరే
நாங்கள் உபதேசிக்கிற உபதேசங்களிலே கூட நாங்கள் பொறுப்பு கடமை உள்ளவர்களா இருக்க வேண்டும் என்று கட்டு கொடுத்திருக்காய் ஸ்தோத்திரம் இவன்னி பாதத்தல் கலிகி நிஜமான கிறிஸ்தவ ஜீவிதம் ஜீவிஞ்சலாக மாற்றండి தன்றே ஆண்டவரே இவை எல்லா பொறுப்புகளும் கடமை உடையவர்களாக ஒரு மெய்யான கிறிஸ்துவ வாழ்க்கை வாழக்கூடிய வாழ்கிறவர்களா எங்களை கற்றுத்தாரும் ஆண்டவரே நீ மனசு கலிகி நீ சாரூபியம்லக்கு மம்மளை மாற்றండి உம்முடைய சிந்தை உடையவர்களாக உம்முடைய சாயலிலே எங்களை மாற்றும்படியாக ஜெபிக்கிறோம் பரலோகம்லோ நீ பக்கன கூர்ச்சோனி பிரபு எல்லப்புறம் நீதோ நடிச்சு ஜீவிஞ்சலாக மாற்றండి ஆண்டவரே பரலோகத்தில் எப்பொழுதும் உம்முடைய வலது பாரசத்தில் உட்கார்ந்து எப்பொழுதும் உம்மோடு வாழக்கூடிய கிருபை எங்களுக்கு தாரும் ప్రతి ఒక్కరు ఈ క్రైస్తవ బాధ్యతలు పాటించి ప్రభువా నిన్ను గణపరచలాగా మార్చండి ఆండవరు ఒవ్వొరుంద క్రీస్తువ పొరుపుగల్ కడమేగల్ ఉనందు ఉమకెంద్రు వాళ్ళ దేవుని మార్చు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము యేసువి నామతిల్ కేడుకుంటున్నాము పితావే ఆమేన్ ఆమేన్